హలో అండి, వెల్కమ్ టు స్పైసీ స్టఫ్. నేను మీ దీప్క. ఈరోజు రెసిపీ చామదుంపల ఫ్రై అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. నాకైతే చామదుంపల ఫ్రైని చిన్నప్పటి నుండి ఇలా చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అండి రైస్లోకి. మీరు కూడా చామదుంపలు ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి చామదుంపల్ని మంచిగా వాష్ చేసుకుని వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వస్తే మంచిగా బాయిల్ అయిపోతాయండి. మరీ మెత్తగా బాయిల్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే బాయిల్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలాగా తొక్క తీసేసి బాయిల్ చేసిన చామదుంపల్ని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక వెల్లుల్లిపాయని ఒలుచుకుని ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. ఇందులో వేసుకునే ఈ వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి, అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటాయండి. చూసారు కదా, ఈ వెల్లుల్లిపాయలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసేసుకుందాము. ఈ చామదుంపలన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి, అతుక్కోకుండా వాటంతట అవే ఫ్రై అయిపోయి విడివిడిగా వస్తాయండి. అప్పటి వరకు మనం ఆయిల్లో చిన్నగా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి, మొత్తం ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే మనం ముందుగా బాయిల్ చేసాం కాబట్టి 3 మినిట్స్ సరిపోతుందండి. చక్కగా ఇలాగా ఫ్రై అయిపోయి చూసారు కదా, చక్కగా అంటుకోకుండా మనకి వేప్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము టేస్ట్కి సరిపడినంత. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక 1 మినిట్ వేపుకుంటే సరిపోతుందండి. 1 or 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఇలాగా 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే మనకి కారం అనేది మాడిపోతుందండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. మన ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా డిష్ అవుట్ చేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ చామదుంపలు నంచుకుని తింటుంటే భలే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. చామదుంపల ఫ్రై ఉత్తినే కూడా తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చామదుంపల ఫ్రై చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చూసేసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేసేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా నా ఫ్రై అనేది రెడీ అయిపోయిందో, టేస్ట్ చేసేస్తున్నానండి. సో ఇదండి ఈరోజు రెసిపీ. మరి నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.